పెన్షన్ల పెంపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. సీఎం చంద్రబాబు రెండో సంతకం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని, గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందంటూ మండిపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను 4,000కు చంద్రబాబు పెంచారని అన్నారు. సీఎం గారు వస్తానండి. పెన్షన్లు పెంచినందుకు పెంచడం జరిగింది. 2,000 రూపాయల నుంచి ఈ రోజు 4,000 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. అలాగే వికలాంగులకు కూడా 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు పెంచడం జరిగింది. అంటే ఇప్పుడుదాకా ప్రచార భాగంలో, దుష్ప్రచార భాగంలో అని చెప్పుకోవచ్చు, గడిచిన ప్రభుత్వము వచ్చి రాగానే, తెలుగుదేశం ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే పెన్షన్లు ఎత్తేస్తాం, ఎలాంటి సంక్షేమం ఇవ్వము అని దుష్ప్రచారాలు చేస్తూ వచ్చారు. ప్రతిదీ వాళ్ళ మనసుల్లో భయాందోళనలు నింపారు. శవరాజకీయాలు చేయడానికి కూడా వెనకాడకుండా ఈ వృద్ధులందరినీ కూడా, లబ్ధిదారులందరినీ కూడా పెన్షన్ కోసం ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురి చేశారు. వాలంటీర్ సిస్టమ్ ఈ గడిచిన ప్రభుత్వానికి వారు కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి వారిని అడ్డుకునే ప్రయత్నం ఈసీ వారు చేసినప్పుడు, దాన్ని కూడా వారు రాజకీయ లబ్ధి కోసం వాడుకుని పెన్షన్ని వారికి అందజేసే విధాన్ని, ఇంకొక రకమైన మార్గాన్ని చూడకుండా వృద్ధులందరినీ కూడా సచివాలయాలకి రప్పించుకుని ఎన్నో రకాలైన ఎంతో మందిని బలి తీసుకున్న పరిస్థితులు మనం చూసాం. అలాంటి క్రమంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా పెన్షన్లు ఎత్తేస్తుంది, పూర్తిగా సంక్షేమ కార్యక్రమాన్ని ఎత్తేస్తుంది అని చెప్పి దుష్ప్రచారాలు చేసి వాళ్ళని మనసులో భయాందోళన నింపడమే కాకుండా, తీవ్ర ఆవేదనలకు గురి చేయడమే కాకుండా, కొంతమంది ప్రాణాలను కూడా బలిగొన్న సంఘటనలు మనం ఎన్నో చూసాం. వాటన్నిటికీ చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే ప్రమాణ స్వీకారం అయిన మరుసటి రోజే పెన్షన్లు పెంచే దిశగా ఆయన సంతకం చేసి ప్రతి ఒక్కరి మనసుల్లో ఆనందాన్ని నింపారు.